కలిచేడు గ్రామ రైతులకు పట్టాలు, మైనింగ్ కార్మికుల పిల్లలకు మంచి విద్య, వసతి సౌకర్యం కల్పించాలని ఏఐఎస్ఏ విద్యార్థి సంఘం కార్యదర్శి సర్దార్ షఫీహరన్ డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఆయన సైదాపురం మండలంలోని కలిచేడు గ్రామం నుండి నెల్లూరుకి ర్యాలీగా పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా సర్దార్ షఫీహరన్ మాట్లాడుతూ మైనింగ్ కార్మికులకు మంచి ఆసుపత్రి ఏర్పాటు చేయాలని, ఈ విషయంలో కేంద్రం చొరవ చూపాలని వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. లేకపోవడం వల్ల వీళ్ళకి పంట నష్ట చీరలు కూడా రావడం లేదు. దయచేసి జిల్లా కలెక్టర్ గారు కలిచేయండి, ఒక్కసారి మీట్ చేసి వెంటనే ఈ మూడు సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము పాదయాత్రగా వస్తున్నాము. ఈ సమస్య ఖచ్చితంగా ఈ యొక్క రైతులు కానివచ్చు, మైకా కార్మికులు తీసుకునేటటువంటి ఈ చట్టం ఏదైతే ఉందో దీన్ని చూసి ఒకసారి ఆలోచించండి సార్. గెని ప్రాంతాల్లో ఈ మధ్య వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చినా కానీ ఈ బిడ్డల చదువులకి ఏమాత్రం కష్టకాలంగా నడుస్తూ ఉన్నది. వీళ్ళకి చదువుకు మాత్రం డబ్బులు లేవు. మినరల్ ఫండ్ అనేది కోట్ల రూపాయల ఉంది, అదైనా రిలీజ్ చేయండి. అసలు ఇది మనం ప్రజానీకంలో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా, అప్రజాస్వామ్యంలో ఉన్నామా? హేరాబాబు ఆశ్రమంలా ఉంది ఇది, కలిచేడు ప్రాంతం అనేది హేరాబాబు ఆశ్రమంలాగే ఉంది. దీన్ని మేము ఖండిస్తున్నాము. అసలుకి మాకు ఈ గది ఎందుకు? ఈ తట్టను మోసుకుంటూ మేము కష్టపడుతున్నామే. మేము కష్టపడి పనిచేస్తే, మేము జబ్బులు తెచ్చుకుంటే, మేము టీవీ తెచ్చుకుంటే, మేము కళ్ళకు సంబంధించిన వ్యాధులు తెచ్చుకుంటే, మేము తీసినటువంటి ఖనిజాలతో మీరు ఈ విధంగా ఆదాయం తీసుకున్నప్పుడు ఈ కల్చేడు ప్రాంత ప్రజానికానికి న్యాయం చేయాల్సిన అవసరం యాజ్ ఏ ఐఏఎస్ కలెక్టర్ గారి మీద ఉందని చెప్పి మేము ఈ యొక్క తట్టసాక్షిగా తెలియజేస్తూ, ఇక్కడైనా సరే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలైనా, అట్లాగే ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు, మరీ ముఖ్యంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా మనం ఆలకించండి. నారా చంద్రబాబు నాయుడు గారు ఎఫెక్టివ్ పరిపాలన ఇచ్చేటటువంటి, యాజ్ ఏ మంచి ప్రోటోకాల్ పాటించేటటువంటి ఈ టీడీపీ గవర్నమెంట్లో ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలని విద్యార్థి సంఘ నాయకులు విద్యార్థులుగా కోరుకుంటున్నాం సార్. మనసు పెట్టి ఆలోచిస్తే కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నటువంటి ఈ కల్చేడు చుట్టుపక్కల ప్రాంతంలో మైకా కార్మికులకి హాస్పిటల్ వెంటనే ఏర్పాటు చేయాలని, కార్మికుల పిల్లలకు స్కూల్ ఏర్పాటు చేయాలని, ఇక్కడ రైతులకి పాస్బుక్లు పట్టాలు ఇవ్వాలని చెప్పి మీరు ఒక్కసారి ఇక్కడ వచ్చి చూస్తే మీరే సైన్ చేసి ఎన్ని శాంక్షన్ చేస్తారు? దయచేసి చేతులు జోడించి కోరుకుంటున్నాం. దీని గురించి ఎంత దూరం అయినా వెళ్ళేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ బిడ్డలను కూడా ఒకసారి చూసి ఈ సమస్యలు పరిష్కరించాల్సిన కోరుకుంటూ ఇక్కడి నుంచి కలెక్టర్ గారి దగ్గర కూడా పాదయాత్రగా వెళ్తాము. ఆడ కూడా ఉద్యమం చేస్తాము. ఈ సాధించేంత వరకు మేము ఉద్యమం కొనసాగిస్తాము అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.